భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానిలోని క్రీడా మైదానంలో ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 6వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. 6వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రేగా కాంతారావు తెలిపారు. ఈ పోటీల్లో 7 సొసైటీలకు సంబంధించి 3500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని ఐటీడీఏ పీఓ గౌతమ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు క్రీడల్లోనూ పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందంటూ ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఈరోజు 6th ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత అధికారులు హైదరాబాద్ నుండి సెక్రటరీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్కి ఐటీడీఏ భద్రాచలం వారు ప్రాతినిధ్యం వహించి చక్కని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా క్రీడల ద్వారా స్నేహ సంబంధాలు, అదేవిధంగా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం అవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి సొంతంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 7 సొసైటీలు ఇక్కడికి రావడం జరిగింది. 7 సొసైటీల్లో మరి వివిధ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి వారి ఆలోచనలు పంచుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని గతంలో లేనటువంటి అవకాశాలని రెసిడెన్షియల్స్ గురుకులాలను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గం గతంలో ఇటువంటి గురుకులాలు లేకుంటుండే 119 నియోజకవర్గాల్లో 119 అన్ని వర్గాలకు ఒకేసారి ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించినటువంటి ఈరోజు 6th ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా